ఇక ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ టైం రంగస్థలం సినిమా షూటింగ్ అప్పుడు మా చరణ్ చెప్పాడు, డాడీ రంగస్థలంలో ఆ ఫస్ట్ టైం నేను విలేజ్కి వెళ్ళాను, అప్పటిదాకా విలేజెస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, అక్కడ మనుషులు ఎంత స్వచ్ఛంగా ఉంటారు, అక్కడ ఫుడ్ ఎంత ఆర్గానిక్గా ఉంటుంది, ఆ మనుషుల ప్రేమ అంతా ఇంత కాదు అంటూ వాళ్ళ అక్కడ ప్రేమ గురించి కానీ అక్కడ వాతావరణం గురించి కానీ అక్కడ ఉండే ప్రతిదాన్ని అతను ఎంజాయ్ చేస్తూ చేశాడు సినిమా. అందుకనే ఆ సినిమాలో మనకి చరణ్ కనపడాడు, ఆ చెవిటితో ఉన్నటువంటి చిట్టిబాబు మాత్రమే కనబడతాడు మనకి. ఇప్పటికీ తన పెర్ఫార్మెన్స్కి ఈరోజు కూడా ప్రతి ఒక్కరు దాన్ని గుర్తిస్తారు, దాని గురించి చెప్తూ ఉంటారంటే కనుక చరణ్కి ఎలాంటి జాతీయ అవార్డులు రాకపోవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళ గుండెలు ఇప్పటికీ దాని గురించి చిట్టిబాబు గురించి ప్రశ్నిస్తున్నారంటే దాని ప్రభావం ఎంత, ఎన్ని నేషనల్ అవార్డులు వస్తే దానికి ధీటుగా ఉంటుందో చెప్పండి. అలాంటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. నాకు తను చరణ్ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో మరొక విశ్వరూపం చూపించాడు, ఎన్నో రకాల షేడ్స్తో ఆ క్యారెక్టర్ ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ తను తారకు కలిసి చేసినటువంటి కీరవాణి గారి స్వరకల్పనలో రాజమౌళి యొక్క దృశ్యాలతోటి, అలాగే ప్రేమ్ రక్షిత్, అలాగే మన బోసు గారు ఆయన లిరిసిస్ట్గా ఆ చేసిన ఆ సాంగ్ ఈ రోజున గ్లోబల్ అవార్డు పొందడమే కాకుండా ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్ళిందండి. ఇంతకంటే మనకు గర్వ కారణం మన తెలుగు వాళ్ళకి ఇంకేముంటుందో చెప్పండి. అందులో మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వించదగ్గటువంటి గొప్ప ఘడియ ఆస్కార్ నామినేషన్ అవ్వడం, అందులో మా రామ్ చరణ్ ఉండటం అన్నది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తన స్థానంలో నేనే ఉన్నట్లుగా నా భావన కలుగుతుంది. థ్యాంక్ యూ రా చరణ్, థ్యాంక్ యూ, ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ రా. ఆ గొప్ప ఫీట్లో మనందరం భాగస్వాములు అవ్వటం తెలుగు వాళ్ళందరికీ దేశానికి కూడా గొప్ప గర్వ కారణం అది. సో ఆ రోజులో చరణ్ చెప్పాడు, డాడీ ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఒకప్పుడు మన ప్రొడ్యూసర్స్ రామారాయుడు గారు, లేకపోతే మన మామ అల్లు అరవిందు, మన అశ్విన్ దత్ గారు, కేఎస్ రామారావు గారు, ఇలాంటి గొప్ప ప్రొడ్యూసర్ ఆ రోజు నేను ఎలా చూసుకునేవాళ్ళు, నేను చిన్నవాడిగా పసివాడిగా నేను చూసినాను. అదే రకమైనటువంటి హీరోని చూసుకోవడంలో కానీ హీరోకి అన్ని రకాల వసతులు కల్పించడంలో కానీ వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రొడ్యూసర్స్కి నేను ఎప్పుడు సినిమా చేస్తూనే ఉంటాడు అంటే అలాంటి ప్రొడ్యూసర్ కావాలని ఆ రోజు నాతో చెప్పిన మాట వాస్తవం. చెప్పిన తర్వాత ఆ విషయం రవి నవీన్కి చెప్పారు, సార్ మళ్ళీ మీరు సినిమాలు చేయడం మొదలు పెడితే కనుక అవకాశం మాకు ఇవ్వండి అన్నారు. ఖచ్చితంగా అని మాట ఇచ్చాను, ఇదిగో ఇప్పుడు జరిగింది. ఆ మాటకు ప్రతిఫలంగా వాళ్ళు సంస్థ నుంచి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నాకు ఇవ్వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ఆ నిర్మాత ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక నిర్మాతగా వాళ్ళు చేసేది ఏమిటి అని అనుకుంటారు. ఈ రోజుల్లో నిర్మాత అంటే కనుక డబ్బులు పెట్టి ఒక క్యాషియర్లాగా ఉంటున్నారు, అలా కాదు. దానికి మించి నిజమైన నిర్మాతలకు నిర్వచనంగా నిలబడ్డారు వీళ్ళిద్దరు, వారికి నా అభినందనలు ధన్యవాదాలు. నేను అదే కోరుకుంటాను. ఎందుకంటే నిర్మాత అనే డబ్బు ఎంతకన్నా అంత ఇచ్చేయడం కాదు, డైరెక్టర్ నాకు ఏదైనా ఎపిసోడ్ కావాలి అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అది ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఎంత ఖర్చు అయినా సరే, అలాగే ఒక ఓషన్ ఎపిసోడ్లో హీరో గారిని నేను ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నాను, అది ఓషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, షూటింగ్ అప్పుడు కూడా శ్రమతో కూడుకున్నది అంటే ఎంత ఖర్చు అయినా ఎన్ని రోజులైనా సరే మన హీరో గారు ఎస్ అని అంటే కనుక మాకు అసలు అభ్యంతరం లేదండి, ఎన్ని కోట్లేసే మేము ఖర్చు పెడతామన్నారు. ఆ విధంగా ఆ ఎపిసోడ్కి నేను నా పార్టిసిపేషన్, నేను నా కష్టం పక్కన పెడితే కనుక వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులతో ఈ రోజున హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఆ ఓషన్ ఎపిసోడ్ వచ్చింది అంటే అది అంతా ఇంత కాదండి. అది ఆగిందా ఒక సాంగుకి నాకు చిన్న షిప్ యార్డ్ లాంటిది కావాలి అంటే షిప్ నిజమైన షిప్ యార్డ్ని ఒక హైదరాబాద్ నడిబొడ్లో వాళ్ళు నిర్మించారంటే అది ఆశా విషయం కాదు. దానికి కారణం వాళ్ళ ఖర్చు, వాళ్ళ శ్రద్ధాశక్తులు, డైరెక్ట్గా ఇచ్చే గౌరవం, వాళ్ళ సినిమా అత్యద్భుతంగా ఉండాలి, ఆ ప్యాషన్, వాటికి అనుకూలంగా ప్రకాష్ ఆర్ డైరెక్టర్ కూడా దానికి సహకరించడం అనేది అత్యద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడాను ఆర్థర్ విల్సన్ చాలా బాగా తీశాడు, అద్భుతం చూపించాడు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంత
గొప్పగా ఫీల్ అవుతున్నారంటే మా చిరంజీవిని పాత చిరంజీవిలా చూపించాడు, 30 ఏళ్ల క్రితం గ్యాంగ్ లీడర్లో ఉన్న చిరంజీవిలాగా మాకు చూపించారు అంటే నేను తీసుకున్న శ్రద్ధాశక్తులు, నేను పడ్డ కష్టం ఫిజిక్ మెయింటైన్ చేయడానికి కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడంలో కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నన్ను తెర మీద అందంగా చూపడానికి ఆర్థర్ విల్సన్, ఇవన్నీ ఉన్నా సరే మనల్ని డ్యాన్స్ స్టెప్స్ వేయించే మ్యూజిక్ లేకపోతే చప్పగా సాగేదేమో. అలా కాకుండా ఎగ్జైటింగ్గా అడ్రినల్ రష్ తోటి ఉత్సాహంగా జరిగింది అంటే కనుక దేవి శ్రీ ప్రసాద్ అతను ఇచ్చినటువంటి పూనకాలు లోడింగ్ కానివ్వండి, అయ్యా సాంగ్స్ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే చక్కటి మెలోడీస్ ఇచ్చాడు, ఒకటి చిలిపి సాంగ్ ఇచ్చాడు, 2 ఊరమాస సాంగ్స్ ఇచ్చాడు. ఈ సాంగ్స్ తోటి ఈయన నేను మళ్ళీ ఎంత రెచ్చిపోయానంటే అంత రెచ్చిపోయాను. వాడు శేఖర్ మాస్టర్ అంత బాగా చేయించగలిగాడు నా చేత. అలాగా శేఖర్ మాస్టర్ తను చేసినందుకని థ్యాంక్ యూ. సో శేఖర్ మాస్టర్ గారికి, అలాగే ఆ యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చేసి దుమ్ము దులిపిస్తారు, అది ఒక ఇంటర్వెల్లో అనిపించలేదు, క్లైమాక్స్ మించి ఉంది, అది సినిమాకి ఆయుపట్టు. అక్కడ రామలక్ష్మణులు మాస్టర్ చేసినటువంటి వాళ్ళ ఫైట్ సీక్వెన్సెస్, యుద్ధ సన్నివేశం అత్యద్భుతం. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ ఓషన్ ఎపిసోడ్ కానివ్వండి, ఆ తర్వాత ఎండ్లో ఒక మ్యాడ్ మ్యాక్స్ లాంటి ఒక చేజ్ కానివ్వండి, ఇవి చేసింది పీటర్ హెయిన్స్ అద్భుతంగా చేశాడు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి కష్టపడి పనిచేశారు, అందుకని వాళ్లే కాకుండా ఇందాక మీరు చూసినటువంటి ఏవి ఉంది అది నేను స్వయంగా షూట్ చేసి ఎడిట్ చేసి అది బయట ప్రపంచాన్ని తెలియాలి అన్నాను. ఒక గ్లాజీగా ఉండి కలర్ఫుల్గా ఉన్నటువంటి ఒక సినిమా వెనుకాల ఎంతమంది చెమట ఉంది, ఎంతమంది కాయకష్టం ఉంది, ఆ మంచులోను -8 డిగ్రీల మంచులోను, అలాగే